వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం న్యూ మార్తి నగర్లో అయితే హైడ్రా నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. మరి ఇక్కడ బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్స్ని అయితే కూల్చివేస్తాం అన్నట్లుగా రెడ్ మార్క్ అయితే వాళ్ళైతే ఇక్కడ చేయటం జరిగింది. సుమారుగా ఒక పది పైనే ఇళ్ళని కూల్చివేసే విధంగా అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. మరి ఎప్పుడు కూల్చివేస్తారు ఏంటి అనేసి అయితే చూడాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ప్రజలైతే చాలా అంటే చాలా ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు వాళ్ళ భావాలను కూడా వ్యక్తం చేశారంటే వాళ్ళు ధర్నాలకు దిగి ఈటల రాజేంద్ర గారు మిగతా వాళ్ళంతా కూడా వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ధర్నాకి తిరగడం కూడా జరిగింది. మరి ఇక్కడ చూస్తున్న ఇళ్లలో అయితే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మరి కొద్ది రోజుల్లో అయితే ఇలా అయితే ఉండదు. వాళ్ళైతే ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం, ఒకవేళ హైడ్రా వస్తే మమ్మల్ని చంపి మా ఇళ్ళని కూల్చివేయాలి అన్న విధంగా అయితే వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేసి మీరు కూడా ఒకసారి చూడండి. మంగమ్మయ్యా, మేము కొన్ని 40 ఏళ్ళు అవుతున్నది, కష్టపడి చేసి కరెంట్ కాంచి వచ్చి గిరిగిత పిల్లలు 4 పిల్లలు నాకు, ఇంత మా ఆయన హోటల్లో పని చేస్తాడు, నేను ఇళ్ళలో పని చేస్తా. వచ్చి అప్పుడు కరెంటు లేదు, నల్ల లేదు, నీళ్ళలో తాగనీకి మేము ఒక అక్కడ జనప్రియ కళ ఒక ఇంట్లోకి వెళ్ళి వృక్షల డ్రమ్ము పెట్టుకొని గోడల కొట్టుకున్నాం. కరెంటు లేకపోతే స్తంభం కొనుక్కొని వేసుకున్నాం, రేకుల షెట్ వేసుకున్నాం. 4 పిల్లల పెళ్ళిళ్ళు చేసిన మన సంవత్సరం కూడా కాలే, మా ఆయన చచ్చిపోయి. ఇప్పుడు వెళ్ళంటే ఆ నీడ లేకుండా ఎక్కడ పోయి ఉండాలి? నా కొడుకు 3 పిల్లలు, మనకి బాగలేదు, ఎదుగుదల లేదు. 2 ఆడపిల్లలు పుట్టిండ్రు, ఆడు ఒంటరి గాడు, అయ్య దాపలేదు, ఏడ బత్తాడు, ఏడ చేస్తాడు. నువ్వు బెడ్రూమ్ ఇస్తే పని దొరుకుతుందాడా? ఈడంటే ఏదో రూపాయో ఇళ్ళ పని ఏదో చేసి కష్టం చేసి నా కొడుకు మేము పోషించుకుంటాం. నా కొడుకు ఒక్క కోలపరంజం చేస్తే 15,000 ఇస్తే ఏమైతే నా 6 నేను చేస్తాడు, ఏం చేస్తాడు? నాకైతే వద్దు, డబల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు, నా గుట్లో నేను ఉంటా అంతే. నేనైతే పోను. అక్రమంగా కట్టిన వాటిని కూల్చేస్తున్నాడు. అక్రమంగా ఏం కట్టలే, నా నోటీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కరెంటు కూడా ఉత్తర తీసుకోలే, కొనుక్కున్నాం మేము స్తంభం కొనుక్కున్నాం, కరెంటు కొనుక్కున్నాం, నల్ల బిల్లు కూడా కొనుక్కున్నాం. అప్పుడు పైపులు ఈ నుంచి అందాక కొనుక్కున్నాం. రిజిస్ట్రేషన్ ఉన్న ఇళ్ళను కూడా FTL పరిధిలో ఉంటే, బఫర్ జోన్లో ఉంటే కూల్చేస్తున్నారు. మరి మీ ఇల్లు కూల్చేయాలంటారా? ఏం కూల్చేయద్దు, వద్దు, బఫర్ జోన్ వద్దు, మాకు ఏది వద్దు, మా ఇల్లు మాకు కావాలి, మీరు ఏమన్నా చేసుకోరు అంతే. మాకు ఆ డబల్ బెడ్రూమ్ కూడా వద్దు, నువ్వు ఆ ఉచిత బస్సులు వద్దు. కూల్చడం అనేది ఆగని పని కదా, మరి FTL బఫర్ జోన్లో ఉన్నప్పుడు. మాది బఫర్ జోన్లో లేదు కదా, లేదు, మాది గడ్డ మీద ఉంది, రోడ్కు ఉంది. అంత ఎత్తు మీకు ఏ బఫర్ జోన్ వస్తుంది, ఏ రోడ్ వస్తుంది, ఏ నీళ్ళు వస్తాయి? ఇన్నేళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి నీ మూసి లేని, నువ్వు బఫర్ జోన్ పెట్టుకుంటే ఎక్కడైనా పెట్టుకో, మా ఇంట్లో కన్ను పెట్టాలా నువ్వు? లేదా అంటే అక్రమంగా కట్టిన వాటిని వేటిని ఉంచను అనేసి చెప్తున్నారు కదా. అక్రమంగా మాది లేదు చెప్తున్నావు కదా, అక్రమంగా ఎవ్వరు అట్లా అందరికి రిజిస్టర్ అయినాయే కొనుక్కున్న స్థలాలే అంతేగాని మాకైతే ఏది వద్దు నాయన చెప్తున్నా అంతే. వీళ్ళైతే మరి కూల్చి వేస్తామని చెప్తున్నారు కదా, కూల్చి వేస్తే మేము అడ్డం తిరుగుతాం, నరుక్కోరి చంపుకోరి కూల్చుకోరి, మమ్మల్ని కూడా వెళ్ళనే పెట్టి పెట్టి కూల్చుకోరి అంతే. ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేస్తారు, తిరగవారు కొడతాం రెక్కలేవా, మాకు ఆడోళ్ళం కదా, కష్టపడ్డాము చేసినాము, ఏమన్నా పుణ్యాన్ని తెచ్చుకున్నావా, చేసినామా? నువ్వు ఎవడన్నా రూపాయి ఇచ్చిండా? కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చిండు, ఇంటి ట్యాక్స్ ఎందుకు ఇచ్చిండు? ఒక్క నెల కట్టకపోతే వచ్చి కట్ చేసిర్రు, ఎల్లక్క కట్టకపోతే ఎందుకు కట్ చేసిర్రు, అప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పటివరకు చాలా ఇల్లు కూల్చేశారు, వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు, మీ పరిస్థితి ఏంటి? మేము కష్టపడ్డాం కాదు, అల్లకంటే పుగడకు వచ్చిందేమో ఇచ్చిర్రేమో, మేము కష్టపడ్డ సొమ్ము కదా మాకు ఆయాసం వస్తుంది, అది మాకు కూడా పుగడకు వస్తే మేము కూడా వదిలేస్తాం. మేము కష్టపడ్డాం, 4 పిల్లలు చదువుకుంటే ఇళ్ళ పని చేసి చేతులు చేయడం నూటిలు చేయడం, మేము కష్టపడ్డాం కాబట్టి మేము ఇయ్యాం అంతే. అసలు ఈ హైడ్రా పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా? లేదు లేదు, ఉపయోగం లేదు, ఏం లేదు. కాకపోతే ఇంకేమన్నా పెట్టుకోండి, గమ్ముసి డెవలప్ చేయమని ఇళ్ళం కూసకుంటా అమ్ముసి డెవలప్ చేయమను. వచ్చి 9 నెలల్లో ఎలా కొనసాగింది మరి? 9 నెలల కొనసాగింది మూసి ఒక లెవెల్ గా చెయ్యి, నువ్వు ముందు దాంట్లో చెత్త చెదారం తీసేయి, అది తీసేస్తే అదే సుందరీకరణ అవుతుంది. నీకు కావాలంటే సైడ్ వాళ్ళు కట్టుకో, ఆడ ఆంధ్రాలో జగన్ కట్టాడు అట్టాగ నువ్వు కట్టు. తెలుగుదేశం హయాంలో గోడలు ప్రారంభించారు చంద్రబాబు, అప్పుడు డబ్బులు ఏం చేశాడు దేవేంద్ర గౌడ్, బిల్లు పాస్ చేశారు కదా అసెంబ్లీలో, ఆ డబ్బులు అన్నీ ఏమని? నువ్వు అంతా ఒకే లెవెల్లో చేయి మూసి, ఒక పక్క నువ్వు 12 మీటర్లు అంటాడు, ఒక పక్క 113 అంటాడు, ఒక 152 మీటర్లు, ఒక పక్క 17 మీటర్లు, అది సరే తప్పు.
ఆ సర్వే కూడా తప్పు ఉంది, చూసుకోమను. నువ్వు చూసి వానలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, పంట నష్టం వచ్చినప్పుడు నువ్వు సర్వేకి పోతావు కదా. రేపు ముఖ్యమంత్రి గారు పోతాడు, వేరే వాళ్ళు పోతారు, దానికి సంబంధించిన వాళ్ళు పోతారు, వాళ్ళందరూ మా దగ్గరికి రా. నువ్వు ఇంటి ట్యాక్స్ కట్టిన వాడిని తీసురా, పర్మిషన్లు ఇచ్చిన వాడిని తీసురా, కరెంటు బిల్లు ఇచ్చిన వాడిని తీసురా, నీటిపారుదల శాఖను తీసురా. నువ్వు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వచ్చి నువ్వు చెక్ చేయి, నువ్వే రా. నిన్ను ఎవడు ఏం చేయడు, నేను కొట్టడు చేయుడు. నువ్వు సీతబాబు గారు, నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు? మేము పేక ఆర్టిస్టులం కాదుగా, నువ్వు పేక ఆర్టిస్టు. నువ్వు ఎన్ని కోట్లు తీసుకున్నావు? మేము 2,000 కి 3,000 కి అమ్ముడుపోయినాడు. మా సొంత ఇల్లు మా కష్టపడి కట్టుకుని బాబు. అక్రమ కట్టడాలని కూల్చి వేస్తున్నాను, హైడ్రా ముఖ్య ఉద్దేశం అది అంటున్నారు కదా వాళ్ళు. ఈ అక్రమ కట్టడాలు ఎందుకు తీశారు? వాళ్ళు ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారు ఇన్ని సంవత్సరాల నుంచి? ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళిందా? మేము హైడ్రా తిన్నాడా? ఎవరు తిన్నాడు? మేము కట్టిన ట్యాక్స్లతోనే నువ్వు బతుకుతాను. ఎక్కడ అమెరికా పోతావు, సింగపూర్ పోతావు? ఆ డబ్బులు ఎవడి? ప్రజల డబ్బులా, నీ డబ్బులా? నీ జేబులో ఏమైనా తీసిస్తున్నావా? రేవంత్ గారి రేవంత్ రెడ్డి ఇల్లు ఎక్కడుంది? హైడ్రా ఆఫీస్ ఎక్కడుంది? హైకోర్టు ఎక్కడుంది? జిహెచ్ఎంసి ఆఫీస్ ఎక్కడుంది? నువ్వు ఇక్కడ సరే తహసీల్దార్ వస్తాడు, కొట్టేయమంటాడు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ పడి మొత్తం పూడిసేయమంటాడు తహసీల్దార్ వచ్చి. నువ్వు పూడుతావా? వేరే సార్కి వెళ్తాడు, ఆ తహసీల్దార్ వస్తాడు, మొత్తం హైదరాబాద్ మొత్తం కోలుకొట్టమంటాడు. కోలుకొడతావు నువ్వు? అది అక్కడ ఉందా? ఆ చట్టమేనా? నిన్ను ఎవరు పెట్టాడు, నియమించారా? నీ రెగ్యులర్ చట్టమేనా అది? నువ్వు ఎందుకు వచ్చి ఇది శనివారం ఆదివారం కోర్టు కేసులు అవన్నీ పడకుండా శనివారం ఆదివారం ఏంది ఇబ్బంది? అది అవసరమా? నువ్వు పనిచేస్తావా? ముఖ్యమంత్రి గారు శనివారం ఆదివారం వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పాస్ చేసి బిల్లులు పెట్టి అసెంబ్లీ నడిపిస్తాడు శనివారం ఆదివారం? ఒక్క పండుగ రాకముందే ఇదిగో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడం ఎంతవరకు న్యాయం అంటారు మరి? ఎఫ్టీఎల్ పక్కది నువ్వు ఎందుకు పర్మిషన్లు ఇచ్చాడు? పర్మిషన్లు ఎందుకు ఇచ్చాడు? ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటున్నావు? కరెంటు బిల్లులు అవన్నీ ఎందుకు ఇచ్చినట్టు? ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ, అది రెడ్ జోన్ కానీ, వాళ్ళందరూ ట్యాక్సులు కడుతున్నారుగా. ఇల్లు ఇంటి నెంబర్లు ఎందుకు ఇచ్చావు? నువ్వు తెలవకుండా సర్వే చేయకుండా ఇంటి నెంబర్లు ఇచ్చావా? ఇచ్చాడా? కూల్చి వేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇంకా కూలుతాడా? ఎట్ట కూలుతాడు చూస్తాం మేము కూడా. మా మీద నుంచి నువ్వు బుల్డోజర్ తీసుకెళ్ళినాక మా ఇల్లు కూల్చు, మమ్మల్ని చంపేసి. నువ్వు ఈ మూసి కాదు, ఆ ఎక్కడెక్కడ నదులు అవన్నీ ఆక్రమించారంటున్నావు కదా, మొత్తం తీసే బదులు హైదరాబాద్ మొత్తం మీద, హైదరాబాద్ మొత్తాన్ని కూల్చేసాం మనం. కూల్చేసినాక నువ్వు అసెంబ్లీ ఆడబెట్టుకుంటావు, అన్నీ పెట్టుకోను. నువ్వు కొడంగల్లో ఓడిపోతే మేడ్చల్ ఎంపీకి ఎవడు గెలిపించాడు? మేము ఓట్లేస్తేనే నువ్వు గెలిచింది. అవు గెలిచినప్పుడు ఎంపీ గెలిచినప్పుడు ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చి ఏం జరుగుతుంది ఏందని చూశాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, దీనికి ముందు ఎంపీనే కదా. సిటీకి వచ్చి ఏం ఈ జనం ఏంది ఎట్టకున్నారు ఎవరున్నా? సర్వే చేసి చూసి పలకరించి ఓట్లేసి గెలిపించుకున్నాగా. ఓట్లప్పుడేమో అయ్యా అప్పా కాళ్ళు పట్టుకోవాలి, గడ్డాలు పట్టుకోవాలి, ఈ కూల్చేసే పని లేని అప్పుడు లేదు. ఇప్పుడు అవసరమా? అప్పుడు పబ్లిక్ కాదా? వీళ్ళు పబ్లిక్ ఇప్పుడు రోడ్డు మీద పడతాయి ఇంతమంది ఆడవాళ్ళని. సుమారుగా ఎన్ని ఇళ్ళకి ఎన్ని ఇళ్ళకి నోటీసులు పంపించారు? ఒక్క ఇంత మటుకు ఒక్క నోటీసు లేదు. ఒక 10 ఇళ్ళకి ఆర్డీఎక్స్ అని వేశారు, అది కూడా మూసీలో లేదు. ఒక సర్వేనా తప్పు సర్వే. ఒక పక్క 13 మీటర్లు ఉండేది, ఒక పక్క 152 మీటర్లు ఉండేది, ఒక పక్క 70 మీటర్లు ఉండేది. అది ఎవరు సరి చేశారు సర్వే? నువ్వు ఏమైనా చేసావా? ఎప్పుడో చేశాడు ఆ సుధీర్ రెడ్డి చేశాడు. సుధీర్ రెడ్డి చూసి ఆ తప్ప ఒప్ప నువ్వు వచ్చి సర్వే చెయ్యి, మూసీలో దిగు. ఆ సెంటర్ పాయింట్ ఎక్కడా? సెంటర్ పాయింట్ నీకు తెలుసా? అసలు నీటిపారుదల శాఖ మంత్రులకు తెలుసా సెంటర్ పాయింట్ ఎక్కడో? మూసి వాళ్ళని వచ్చి చెక్ చేయమని మూసి సెంటర్ పాయింట్ అయితే మా ఇల్లు తీసుకోమాక తీసుకో. అది కరెక్ట్గా నువ్వు చెయ్యి. నువ్వు అప్పుడు ట్యాక్సులు మున్సిపాలిటీ రసీదులు అవన్నీ దిగించా, రిజిస్ట్రేషన్ ఎందుకు చేపించావు? రోడ్లు మొన్న 3 నెలలు ఆ పక్క గల్లీలో రోడ్డు వేసాడు, ఎవడు సమ్మది? నీ సమ్మ. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బతానికే రోడ్లు శాంక్షన్ చేసింది. అవన్నీ ఆడి కరెంటు బిల్లు 2 రోజులకు బల్బు పోతాడు, ఎందుకు రావాలి? వచ్చి ఫోన్ చేయంగా వచ్చి బల్బు ఎందుకు వేస్తాడు? శిల్పారావం ఎందుట ఉంది ఆడ వాసవి భవన్లు, ఏరే భవన్లు అవన్నీ దాంట్లో ఉన్నాయి మూసీలోనే. అవన్నీ కూలుకొట్టు, వాసవి భవన్కి ఉంచి మిగిలిన అన్నీ తీసేస్తా అంట. ఎందుకు వాళ్ళని దగ్గర నువ్వు వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నావా? వాసీ కనెక్షన్లు, వాసీ బిల్డర్స్ వాళ్ళ దగ్గర నువ్వు ఏమైనా డబ్బులు తీసుకున్నావా? ఆ ఒక్కటి నుంచి మిగిలిన అన్నీ ఎందుకు తీసేస్తావు? వాళ్ళు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి హైడ్రా అయితే ఊరుకునే పనే లేదు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి అన్ని కూల్చేస్తా ఉంటున్నారు, మరి ఈ దీని గురించి మీరు ఏమంటారు? హైడ్రా ఆడేవాడు సార్, ఎవరు నిర్మించారు? ప్రజల చేత నువ్వు ఎన్నుకున్నావా? ప్రజల చేత ఎన్నుకున్నావా నువ్వు? నీకెవరు అధికారం ఇచ్చాడు?
ఎవడిచ్చా నీకు అధికారం? అధికారమే తప్పు అధికారం, నీ ఇష్టం వచ్చినట్టు పెడతాడా? హైడ్రా నువ్వు అధికారం ఇచ్చినప్పుడు ఈ కాగితాలు చూసుకొని కరెక్ట్ ఒప్పో చూసుకోవాలి. ఇక మీరేం చేస్తారు? ఇక మరి ఆ హైడ్రా వచ్చేసి మీ ఇళ్ళని ధ్వంసం చేసే పరిస్థితి వస్తే మీరేం చేస్తారు? మేము మాత్రం ఆ ధ్వంసం చేసే కాడ ఆ లారీ బుల్డోజర్ వచ్చింది, దాని ఎదురు పడుకుంటాం. పడుకొని నువ్వు తీసేయి, ముందు మమ్మల్ని చంపేసి మా ఇల్లు కోలుకొట్టు అంతే. మరి ఇప్పుడు ఇక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారంటారు? ఇప్పుడు ఈ చేతన డివిజన్లో దగ్గర దగ్గర 8 కాలనీ ఎఫెక్టెడ్ ఉన్నాయి. అందులో ఇది మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియా, మారుతినగర్ నార్త్ ఈ ఫనిగిరి. ఇక్కడ మహిళలు తమ శక్తిని మొత్తం ప్రదర్శిస్తున్న తెలంగాణ మహిళా శక్తి ఏ విధంగా ఉందంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి, ప్రపంచం నేర్చుకోవాలి, భారతదేశం నేర్చుకోవాలి, తెలంగాణ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంత సంఘటితమైన శక్తి నేను గత 6 నుంచి చూస్తున్నాను. ఎవరన్నారా అని చూసుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కష్టపడి దాచిపెట్టుకొని ఒక తరంలో ఎంత చేసి ఇల్లు కట్టుకుంటారు. ఒక 30-40 ఏళ్ళు కట్టుకొని కరెంటు గవర్నమెంట్ పరంగా తీసుకున్నారు, వాటర్ గవర్నమెంట్ పరంగా తీసుకున్నారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నారు. మరి మేమేం తప్పు చేసినాయని అడిగితే వాళ్ళకు ఒకరు కూడా వచ్చి జవాబు చెప్పే పరిస్థితి లేదు. చెప్పాలి కదా, ఎవడాడు కరెంట్ ఇచ్చింది? ప్రభుత్వమే కదా. మరి నువ్వు ప్రభుత్వం కాదా? మరి అది ప్రభుత్వమా? అది లేదా అది ప్రభుత్వం కాదా? అరే వాళ్ళకి చెప్పాలి. ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ రాడు, కలెక్టర్ రాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాడు, స్థానిక మంత్రి రాడు, ఇన్ఛార్జ్ మంత్రి రాడు, ముఖ్యమంత్రి రాడు. మరి ఎందుకున్నారయ్యా మీరు? ఒకరా ఇద్దరా? 1000 ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్ళకు పోయి చూస్తే వాళ్ళు ఇక్కడ నిలబడి పోరాటం చేస్తుంటే ఇంట్లో తిండి గింజలు లేక రోజు పనికి పోయి సాయంత్రం 4 తెచ్చుకొనుకొని వండుకొని తినే మనుషులు వాళ్ళు. వాళ్ళ ఏ కడుపు కొడితే నీకేమొస్తుంది? వాళ్ళ కడుపు కొడితే రేవంత్ రేవంత్ మీకేం రాదు. నీ బిడ్డ బాగుండాలి, నీ బాగుండాలి, నీ ఇల్లు బాగుండాలేమో కానీ పాపం వాళ్ళని చూసి ఇప్పటికైనా కళ్ళు తిరవు రేవంత్ రెడ్డి గారు. ఎఫ్డిఎల్ పరిధిలో ఉన్నాయి మాత్రమే, అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నారని చెప్తున్నారు కదా? లేదు, టైం లేదు. ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోనా మూసియా అవన్నీ పక్కన పెట్టండి. 30 తర్వాత మేము ఇల్లు కట్టుకుంటాం. ఇప్పుడు నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, అప్పుడు ఏం చేసినావా? నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? ఆ అధికారాన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? నువ్వు ఎఫ్టీలో ఉంది, నేను కులకూడదంటే అయిపోతుందా? కరెంట్ ఎందుకు ఇచ్చినావు? వాళ్ళ కాంపెన్సేషన్ కరెంట్ పైసలు ఎన్ని కట్టిరో కట్టు, నల్ల పైసలు ఎన్ని కట్టిరో కట్టు, వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైసలు కట్టు, వాళ్ళ భూమి పైసలు కట్టు, వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకున్న పైసలు కట్టు, వాళ్ళ బ్యాంకులో లోన్ తీసుకున్న పైసలు కట్టు. ఏం లేదు ఎఫ్టీలే అవలగానివా నువ్వేమన్నా? ఈ ప్రభుత్వంలో నువ్వు కూడా ఒక భాగస్వామ్యే కదా. ప్రభుత్వం అది ప్రభుత్వం చేసిన పనే, అంటే ఈ ప్రభుత్వం చేసిన పనే కదా. తెలివి ఉండాలా కొద్దినన్నా నీకు ఆలోచన? కొద్దినన్నా తెలివి ఉండాలా? ప్రభుత్వమే ఇచ్చిందయ్యా, నా తప్పు అయిపోయిందయ్యా, నేను ఎట్లా చేయాలయ్యా? మీకు కాలమోక్తా? మీకు తప్పు చేసిన ముక్కు నాలుగు రాయవా? ఇంకా ముక్కు నాలుగు రాయి రేవంత్ రెడ్డి గారు, రాసి క్షమాపణ కోరుకో, ఇప్పటికైనా ఆలోచన చేసి విరమించుకున్నానని చెప్పి ప్రకటించు. నువ్వు ప్రకటించినా ప్రకటించకుండా వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారో, నీ సెక్రటరీ దాకా వచ్చేదాకా చూసుకో. ఆ రోజున నీ సోనియా గాంధీ, నీ రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీ సెక్రటరీ గేట్ బయటకు నేను ఎట్లా నూకాలను నూకుతారో అంతవరకు చూసుకో. అంటే ఈ కూల్చి వేసిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తారన్న వార్తలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నీ డబుల్ బెడ్రూమ్ దేవుడు ఎరుగా, నా ఇంట్లో నేను ఉంటాంటే నువ్వు ఎవడవే డబుల్ బెడ్రూమ్ ఇస్తేందుకు? నీ ఇల్లు ఇచ్చేసాయి, నీ ఆస్తులు ఇచ్చేసాయి, నీకు ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకో. ప్రభుత్వానికి నీ మొత్తం టోటల్ యావత్, నీ బిడ్డది, నీ అల్లు ఉంది, నీది, నీ అన్నదమ్ములది, నీ కుటుంబ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ రాసాయి. నువ్వు వచ్చి బెడ్రూమ్లలో ఉండు, నీ బిడ్డను ఉంచు, నువ్వు ఉండు, నీ అన్న నుంచు, నీ తమ్ముడు నుంచు, అది చెయ్యి. మేము కూడా, నేను కూడా యాజ్ ఎ కార్పొరేటర్గా నేను కూడా డబుల్ బెడ్రూమ్లోకి వస్తాను. నా ఇల్లు వాకిలి పెట్టి నువ్వు రా, నువ్వు రా, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లోకి వస్తారు. నువ్వు ఉండు, నీ ఆస్తి కూడా ఇచ్చేసాయి, నీ ఇల్లు కొలగొట్టు. ముందు నీ ఇల్లు కొలగొట్టుకో, నీ ఇల్లు కొలగొట్టు చూపించి నీ ఆస్తులు గవర్నమెంట్కి రాయి, నీ భూములు ఇచ్చేసాయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని ఇచ్చేసాయి, అన్నీ ఇచ్చేసినాక మాకు నీతులు చెప్పు. మహేందర్ గౌడ్. ఏం చేస్తుంటారండి? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ మీరు?
ఏంటండి మరి ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు మొదలైపోయాయి కదా, ఇప్పుడు మారుతి నగర్ కూడా నోటీసులు చాలానే వచ్చాయి, మరి ఎలా ఉన్నది సార్ ఈ హైడ్రా వల్ల యూజ్ ఏంటి అంటారు? ప్రైవేట్ చేసింటే మంచిదే, మంచి పని అయితే. ఎందుకని మంచి పని అంటారు? ఎందుకంటే ఉన్న చిల్లర కబ్జా పెట్టుకొని తీసుకుంటే తప్పు కదా, అది తాగడానికి నీళ్ళు కష్టం కాదు, బోర్లు వెళ్ళిపోవా, దానికోసం చేసింది మంచిదే. మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు కాదండి, వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు, మరి అవి కూల్చి వేస్తున్నారు కదా. అది కూల్చివేద్దు అంటే కొంచెం తెలివగా ఉన్నారు కదా, ఇల్లు తెలివగా ఉన్నారు వీళ్ళు, అది చెరువు అని తెలిసి కూడా కొందరు తెలుసుకున్నారు, వాళ్ళు కబ్జా పెట్టి కూడా కొందరు అమ్మేసుకున్నారు అట్లా. హైడ్రా అయితే మంచిగానే చేస్తుంది, మంచిగా చేస్తుంది. చెప్పండి అండి మీ పేరండి. ఏం చేస్తుంటారు? మరి ఇక్కడ మారుతి నగర్లో హైడ్రా నోటీసులు వచ్చాయి కదా కూల్చివేస్తామనేసి అక్రమ కట్టడాలని, ఈ హైడ్రా గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే అర్థం కాలే, ఈ హైడ్రా గురించి మీరు ఏమనుకుంటున్నారు? హైదరాబాద్ హైడ్రా కూల్చివేస్తుంది కదా, ఏది మూసినాది నుంచి వాటర్ వచ్చినకించి, సరే అది చేసి మంచి పద్ధతి, ఆ వాటర్ దిగేది ఉంటే అందరికి డేంజరే, దాని కొరకు వాళ్ళు తెలియకున్నారో తెలుసుకున్నారో, వాళ్ళకు తెలిసి కొందరు చేసి మామూలు జనాలు కొనుక్కున్నారు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ జనాలకి ఏంటంటే అట్లా కూట్ పేసినట్టు వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి న్యాయం చేస్తే పర్వాలేదు, మంచి కొరకు అట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళు తెలివగాలు 10 రూపాయలు తక్కువ అంటే ఎవరైనా పోతారు, కొనుక్కుంటారు కట్టుకుంటారు, ఆ కట్టుకున్న వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు మూసి దేవుతుంటే మనకు ప్రమాదమే, ఆయన చేసేది మంచి పనే కాదంటలేము, కానీ దానికి వాళ్ళకు ప్రాబ్లం ఉంది ఆడ, నీకు తెలిసినప్పుడు వాళ్ళకు అవన్నీ నష్ట పరిహారం అనేది ఏంటండి, వాళ్ళకు మంచిగా వాళ్ళకు ఆడ నష్టపోయినా ఇంకో తాను వాళ్ళకు చూపిస్తే వేరే తాను ఆధారం చూపిస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి పరిపాలన కైసా చేస్తే ఎందుకని అంటారు సార్ ఈ హైడ్రా పెట్టడం వల్ల? ఇప్పుడు ఆకుపై చేసుకున్నాయి, ఎన్నో అర్థం కాకుండా అయిపోయినాయి ఈ చెరువు కుంటలు అనేది, అసలు పోయినాయి వర్షం వస్తే మనకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఐటమ్ ఉండడు కరెక్టే. దేని వాడు లేక ఉన్నాడు, ఉన్నాడు కోట్లు పెట్టి ఎక్కడో ఆక్యుపై చేసుకుని కట్టుకుంటున్నాడు, తప్పు కదా సార్? మరి వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకున్న వాళ్ళ పరిస్థితి అంటే కష్టం ఎందుకంటే మంది సొమ్ము కొరకు కట్ట కష్టం, ఇది కొన్నామంటే నువ్వు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అంటే లేక అని. దానికి పేరన్నా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ బా, పేరు వింటేనే ఒక వైబ్రేషన్స్ వస్తాయి యూత్కి. ఓకే అన్న, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ వచ్చి 9 నెలలు అయింది, వచ్చిన తర్వాత ఈ హైడ్రా అనేది స్టార్ట్ చేశారు కదా, ఈ హైడ్రా గురించి మీరేమనుకుంటున్నారు? హైడ్రా మంచిదే, 50% మంచిది, 50% లాస్. ఎందుకంటే ఉన్న వాళ్ళకి అయితే ఏం కాలే, కానీ లేని వాళ్ళ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తుంటే మొత్తం అయ్యే వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే కూల కొట్టడం బాగానే పర్లేదు, బాగానే ఉందిలే, కానీ మరి వాళ్ళు లోన్ తీసుకున్నారు కదా, బ్యాంక్ లోన్స్, ఆ బ్యాంక్ లోన్ మరి ఎవరు తీర్చాలి? ఇప్పుడు ఆ ఇల్లు ఉన్నా లేకున్నా కానీ బ్యాంక్ వాడు అయితే ఆగడు. సో ఆ బ్యాంక్ లోన్ ఒకటి క్లియర్ దాని గురించి ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. సో ఈ కూల కొట్టడం వల్ల మంచిదే, ఎందుకంటే ఈ వర్షాలు వస్తున్నప్పుడు మనం చూస్తున్నాం కదా, మునిగిపోవడం, ఇల్లు మునిగిపోవడం అలాంటివి చెప్తున్నారు కదా, అలాంటివి కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే కష్టపడి కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అంటే బఫర్ జోన్లో ఉంది ఇది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అప్పటికప్పుడు కూల్ చేస్తే తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటారు? తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏముంటండి అంటే యాక్చువల్గా వాళ్ళు తీసుకున్నప్పుడు చూసుకోవాలి. సో వాళ్ళు చూసుకోలేదు, రూపాయి కూడబెట్టి తీసుకున్నారు కాబట్టి ఎవరికైనా బాధ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తూ అంటారు, కానీ ఈ వాల్యూకి ఆ వాల్యూకి చాలా డిఫరెంట్ ఉంటుంది కదండి. రోజు రోజుకి ఇది మనం సొంత ఇల్లు అంటే ఇక్కడ రోజు రోజుకి వాల్యూ పెరిగింది కదా అది. సో అది ఏంటంటే కొంచెం రూపాయి కూడబెట్టుకోవడానికి కొంచెం బాధనే ఉంటుంది, అది చాలా బాధ ఉంటుంది. ఆ లోన్స్ అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ లోన్స్ క్లియర్ చేయించాలి,
డబల్ బెడ్రూమ్ ఏదో ఇస్తున్నారు తీసుకోవాలి, నష్టపరిహారం కూడా ఇవ్వాలి, నష్టపరిహారం కూడా ఇవ్వాలి గవర్నమెంట్. మీరు హైడ్రా గురించి అయితే ఏమనుకుంటున్నారు? హైడ్రా మంచిదే, చాలా మంచిది. అసలు ఇది ఇంకా 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే బాగుండే ఇంకా. సో ఇలాంటి కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు అలాంటివి జరగకుండా ఉండేది. మనకు చెరువులు అయ్యి ఉండేవి, మన వాతావరణ సమతుల్యత ఉండేది, ప్రకృతి కూడా బాగుండేది. ఈ హైదరాబాద్ ఇంకా బాగుంటుంది. కొంచెం లేట్ అవడం వల్ల ఇప్పుడు ఇబ్బంది మారిందంట. లేట్ అవడం వల్ల అంటే ఇప్పుడు ఆల్రెడీ బఫర్ జోన్లు అమ్ముకున్నారు కదా బిల్డర్స్ వాళ్ళు ఉన్నారు. దీనికి ఏంటంటే మూల కారణం ఎవడైతే అక్కడ విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇప్పుడు వెంచర్లు ఇస్తారు కదా, వాళ్ళకి వాళ్ళ మీద కేసు పెట్టాలి ఫస్ట్, వాళ్ళని పట్టుకోవాలి గవర్నమెంట్. సామాన్య మానవుడు ఏముంది, వానికి తెలుసో తెలియకో తక్కువలో వస్తుందని అనుకున్నాడు, కానీ అది ఎవరు కొనిచ్చారు, వెంచర్ ఇవ్వాలి అనేది అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి తీసుకొని వస్తే బాగుంటుంది.